గత 2 రోజుల ముందు నాగలాపురం మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఆవుల వ్యాపారి మునుస్వామి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడని చిత్తూరు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. హత్య జరిగిన 24 గంటల్లోపే తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లాకు చెందిన మణి బాలు అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేయడం జరిగిందన్నారు. నిందితుల వద్ద నుంచి 90,000 రూపాయల నగదు, 2 సెల్ఫోన్లు, హత్యకు వాడిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా నాగలాపురం పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ ఇద్దరు నిందితులను మీడియా ముందు హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో సత్తివేడు సీఐ శివకుమార్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కేసును త్వరగా ఛేదించిన నాగలాపురం ఎస్ఐ హనుమంతప్ప సిబ్బందిని ప్రశంసించి ప్రశంసా పత్రాలు అందజేశారు. నాగలాపురం అవుట్ స్కర్ట్స్ లో మునుస్వామి రెడ్డి అని చెప్పేసి పచ్చల వ్యాపారి హత్య జరిగిన 24 గంటల్లోగా మన నాగలాపురం పోలీసులు సత్యవేడు సీఐ గారి ఆధ్వర్యంలో సత్యవేడు ఎస్ఐ గారు కూడా ఫాస్ట్రాక్ చేశారు. 24 గంటల్లోనే ముద్దాయన్ని ట్రేస్ చేయడం జరిగింది. ట్రేస్ చేసి వాడిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది యాక్చువల్గా 18వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకు జరిగింది ఈ అఫెన్స్ అనేది. నిన్న సాయంత్రం 4 గంటలకే ఈ ముద్దాయన్ని, వీళ్ళు ఇద్దరు ముద్దాయిలు కూడా మణికంఠన్ అనేవాడు, అతను ఎలియాస్ మణి, అదేవిధంగా బాలసుబ్రహ్మణ్యం ఎలియాస్ బాల అని చెప్పేసి వీళ్ళు తిరువళ్ళూరు జిల్లాకు సంబంధించి. ఈ మణి అనేవాడు పశువులు వ్యాపారం చేస్తాడు. ఇతను ఈ మణి అనేవాడును, తర్వాత చనిపోయిన మునుస్వామి ఇతను కూడా పశువుల వ్యాపారం వల్ల అట్లాగే పరిచయం ఉంది. వీళ్ళిద్దరికీ పశువుల వ్యాపారంలో ఈ డబ్బులు ట్రాన్సాక్షన్ విషయంలో చిన్న ఇష్యూ వచ్చింది. ఇతను 1 లక్ష రూపాయలు ఈ మునుస్వామి తనకి ఇవ్వాల్సి ఉంది, గేదె అమ్మిన తారుకు డబ్బులు. అయితే 1 లక్ష రూపాయలకు గాను 90,000 మాత్రం ఇచ్చాడు. 90,000 ఇచ్చి 10,000 ఇవ్వనని చెప్తాడు. ఎందుకంటే నువ్వు అమ్మిన గేదె అనారోగ్యం ఉంది, దానివల్ల నేను 50,000 రూపాయలు నేను ఖర్చు పెట్టుకున్నాను, దాని అనారోగ్యం వలన హాస్పిటల్కి వచ్చాయని అని చెప్పేసి 10,000 రూపాయలు దాన్ని నిరాకరిస్తాడు. అదే మెయిన్ మోటివ్ దీని అఫెన్స్కి మోటివ్. 10,000 ఇవ్వలేను అని చెప్పినందుకే ఆ 10,000 కోసమే ఈ మటర్ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ముద్దాయిలు కూడా ఈ నేరం అంగీకరించడం జరిగింది, దానికోసమే జరిగినట్టుగా. అయితే ఈ దీనికోసం నమ్మకంగా అతను మునుస్వామి రెడ్డిని నాగలపరంగా తీసుకొచ్చి మందు దాపించి మాట పెరిగి అక్కడ ఈ కట్టుకు ఇంకా మీరు చూశారు కదా, ఆ కట్టుతోనే ఆ మెడ మీద నరికి దారుణంగా చేతులు వేళ్ళు కూడా ఎడం చేతి వేళ్ళు కూడా నరికేశాడు. నరికేసి వాళ్ళ ఫాదరు మారిముత్తు ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఈ కేసు దర్యాప్తు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ సిఐ గారు మన శివకుమార్ రెడ్డి గారు టేకప్ చేసి మన క్రైమ్ పార్టీ అదేవిధంగా సత్యవేడు సైగర్ నాగలాపురం సైగర్ సహకారంతో 15 అవర్స్లోనే ముద్దాయిని పట్టుకొని నేను సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనతో పాటుగా వీళ్ళు నేరానికి వాడిన కత్తిని, అదేవిధంగా ఈ వాళ్ళు వాడిన మోటార్ సైకిల్, 90,000 రూపాయలు తీసుకున్నాడు కదా మారిమూర్తి దగ్గర, వీళ్ళు చనిపోయిన దగ్గర ఆ 90,000 రూపాయలు కూడా అతని స్వాధీనంలో ఉన్నాయి, వాటిని కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషను కరెక్ట్ లైన్లో జరుగుతూ ఉంది. ఈ ముద్దాయిల్ని ఈరోజు కోర్టు Visvasized Dr. SRK School, concept-based teaching, health check-up programs, educational tours for all classes, indigenous study material and worksheets, transport facilities, stress-free education, celebrations for communal harmony, yoga, archery, martial arts, music and painting, personal attention on every student. Visvasized Dr. SRK School, Magunta Layout, Nellore.